టీమ్ వర్కర్లను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ అధ్యక్షుడు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో కోర్కుల దినోత్సవం సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కారిడార్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, సిఐటియు అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు గీతాదేవి, సిఐటియు మండల అధ్యక్షుడు గోడ భాస్కర్, సుగుణమ్మ, పద్మమ్మ, ఆటో కార్మిక సంఘం నాయకులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కోర్కెల డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో ఉండేటువంటి తహసీల్దార్ కార్యాలయం దగ్గర మేము సిఐటియుగా ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గతంలో నరేంద్ర మోడీ గారు ఐసీడిఎస్ని బలోపేతం చేస్తామని చెప్పి ఆనాడు అనేక ప్రకటనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయని చెప్పి ఆయన ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. ఈరోజు 240 సీట్లకే పరిమితమైనాడు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి ఇండియా కూటమి కూడా ఈరోజు బలంగా ప్రతిపక్షంలో ఉన్నది. ఏదైతే రేపు పార్లమెంట్లో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాలరాసే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా ఈ కార్మిక చట్టాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కార్మికులకి అనుకూలంగా ఉండే పద్ధతుల్లో కార్మిక చట్టాలను తీసుకురావాలని చెప్పేసి ఈరోజు సిఐటియు యావత్ మొత్తం భారతదేశం మొత్తం మీద దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రానున్నటువంటి రోజుల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అమల్లో భాగంగా మీరు ఏదైతే కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ నూతన ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజే మేము యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినాం. ఈరోజు కార్మికులకి నెలకొనున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు వేతనం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా రద్దు చేయాలని, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్లో ఉండేటువంటి కంటైనర్ టెర్మినల్ను కూడా పునరుద్ధరించాలని చెప్పి, ఏదైతే 10,000 మంది కార్మికులు రోడ్డును పడ్డారో ఆ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 10వ తేదీన సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం డిమాండ్స్ దినోత్సవంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. గతం నుంచే జూలై 10వ తారీఖున అంగన్వాడీ కార్మికుల యొక్క కోరికల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు అందరు కార్మిక సంఘాలన్నింటినీ ఈరోజు ఏకతాటి మీదకు తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ప్రభుత్వం త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఇది కార్మికులకు చాలా నష్టదాయకం. వాళ్ళ హక్కులు హరించేటట్టుగా ఈ లేబర్ కోడ్ల యొక్క చట్టాలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వాటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే ప్రభుత్వం పిఆర్సీ రూపంలో చెప్పుందో, కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు లేనిది కానీ వాళ్ళ జీవనం సాగించలేరని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్కీమ్ వర్కర్లో పనిచేసే వాళ్ళకి 3,000 నుంచి 10,000, 12,000, 11,000 రూపాయలు ఇచ్చి మీ కుటుంబాలను సాగదీయమంటూ ఉన్నారు. అది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. అందుకని 26,000 రూపాయలు కనీసం వేతనం ఉండాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండు. అట్నే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి, వాళ్ళందరినీ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేదే ఇది ఒక డిమాండు. అట్నే మానిటైజేషన్ పాలసీ పేరుతోటే ప్రభుత్వ రంగంలో ఉండే సమస్యలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ ప్రైవేటీకరణ విధానాలని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా నూతన ప్రభుత్వానికి కూడా తెలియజేయదలుచుకున్నాం. ఈ నెల 22వ తేదీన జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే కార్మిక వర్గానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఉన్నాయో
వాటిలన్నింటినీ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కార్మికులకి శ్రేయస్సు కలిగించే విధంగా మీరు ఉండాలని చెప్పి కూడా ఈ కోరికల దినోత్సవంలో మేము తెలియజేస్తా ఉన్నాం. అట్టే స్థానికంగా ఉండేటువంటి కృష్ణపట్నం పోర్టులో కనీస వేతనాలు అమలు చేయాలి, కంటైనర్ టెర్మినల్ని తీసేసి అనేక మంది కార్మికుల్ని వీధుల పాలు చేసినటువంటి అదానీ యాజమాన్యం తన వ్యాపార ప్రయోజనాలకు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా కార్మిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కంటైనర్ టెర్మినల్ కూడా తీసుకురావాలని చెప్పేసి లోకల్గా ఈ డిమాండ్ను కూడా మేము చేర్చి ఈ కోరికల దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద సిఐటి చేసే కార్యక్రమంలో మా కార్మిక సోదరులందరూ పాల్గొన్న వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మిత్రులారా, చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు ధర్నా చేశాము. ధర్నా చేసినప్పుడు మాకు మినిట్స్ కాపీలు కూడా ఇచ్చారు. అందులో ఏమిచ్చారంటే జీతాలు పెంచుతాము, తర్వాత మెయిన్లను మినీలను మెయిన్లుగా చేస్తాము, ఒక గ్రాడ్యుటీ అమలుపరుస్తాము, వీటన్నిటి మీద మాకు మినిట్స్ కాపీ ఇచ్చారు. మాకు వర్క్ పరంగా చాలా కష్టంగా ఉంది. సెంటర్స్లో ఆన్లైన్ వర్క్లు, ఆఫ్లైన్ వర్క్లు అన్నీ కూడా రిజిస్టర్స్ ఎక్కువగా మా దగ్గర రాపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్రీ స్కూల్ పిల్లలకి యాక్టివిటీస్ కూడా చేయించాలి. ఆన్లైన్ వర్క్ అయితే 2 యాప్ల్లో చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ ఏదైనా అడిషనల్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఇంత వర్క్ చేసి మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి దానికి తగినటువంటి శాలరీ మాకు అవసరము. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ చెప్పినట్లుగా 26,000 రూపాయలు పెంచుతామన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఖచ్చితంగా పెంచాలి. అదేవిధంగా గ్రాడ్యుటీని ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏం 1 రూపాయి ఇవ్వకుండా వెళ్తున్నారు. ఆయమ్మలకి 20,000, టీచర్లకి 50,000 అంటున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుటీని అమలు చేయాలి. అదేవిధంగా పెన్షన్ కూడా మాకు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మాకుండేటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంది. మాకు మెను ఛార్జీలు 1 రూపాయిలో 10 రూపాయలో ఇస్తున్నారు. కూరగాయలకి కంటెంట్స్ బిల్లులు అన్నీ అవి కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మా ఈ కోరికల దినోత్సవం రోజున మేము అడిగేటువంటి ఇవన్నీ కూడా మాకు మాకు సమకాలంలో సమృద్ధిగా ఇస్తారని కోరుకుంటూ మేము సార్కు వినిపించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగినది. కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద ఆయన, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బానా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బానా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం కొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనంద్ ప్రసాదరెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డిపాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం. జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థ సేవలు అందిస్తున్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాడుపూరి చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్, తిక్కవరం గ్రామం, మర్రిపాడు మండలం.